अंदर की नमस्कार श्री कथा सुधा चैनल की स्वागत ना पेर देवी मी अंदर की ना चैनल नचिंदी अच्छे लाइक चेयडम द्वारा ना चैनल ने सपोर्ट नन्नु एंकरेज चेयंडी। आर संजय देवी गार रासिना रत्न संकेळ्ळु आडियो नवल 7वा एपिसोड बाबू आम दग्गरे पडुकुंटाडु నిద్రలో ఆమె నడు మీద కాళ్ళు చెయ్యి వేసి అటు ఇటు దగ్గరగా పడుకున్నాడు. బాబుని మరింత దగ్గరగా తీసుకొని పడుకోబెట్టుకుంది. బాబు అంటే ఆమెకు ప్రాణానికి ప్రాణం, అంత చేరిక అయిపోయాడు. బాబు ఇంటికి రానప్పుడు తను ఒక్కర్తే ఎలా ఉంది? బాబు వచ్చాక తన జీవితమే మారిపోయింది. భగవంతుడు ఎవరి జీవితాన్ని ఎలా ఎప్పుడు ఏ మలుపు తిప్పుతాడో తెలియదు కదా. బాబు ఎవరు, తనెవరు, ఇద్దరికీ అనుబంధం ఏమిటి, పెళ్లి కాకుండానే తను తల్లి అయిందా, అంతా చిత్రంగా ఉంది అని అనుకుంటూ నవ్వుకుంది. 3 రోజులు గడిచిపోయాయి. విద్య స్కూల్కి వెళ్ళింది గోవిందమ్మ. టైం 11 గంటలు అవడంతో వంట మొదలుపెట్టింది. బాబు వరండాలో కూర్చుని ఆడుకుంటున్నాడు. కారు హారన్ వినిపించడంతో బాబు తలెత్తి చూశాడు. గుమ్మంలో కారు ఆగింది. కారు శబ్దం వింటున్న గోవిందమ్మ యువతలకి వచ్చి చూసింది. ఎవరో ఒక యువకుడు కారు దిగి ఇటే రావడం చూసింది. ఎవరా అని ఆశ్చర్యంగా చూడసాగింది. బాబు అతన్ని చూస్తూనే చటుక్కున లేచి నిలబడ్డాడు. ఒక్క క్షణం కారు వైపు అతని వైపు మార్చి మార్చి చూశాడు. అరవింద్ కూడా బాబు వైపే నవ్వుతూ చూశాడు. కళ్ళతో దగ్గరకు రమ్మన్నట్టు చేతులు చాపాడు. బాబు నవ్వు మొహంతో తపతపమంటూ అడుగులేసుకుంటూ అతన్ని నాన్నా నాన్న అంటూ పిలుస్తూ వెళ్ళి ఆ చేతుల్లో వదిగిపోయాడు. అరవింద్ బాబుని ప్రాణంగా అపురూపంగా ఎత్తుకొని ముద్దాడాడు. గోవిందమ్మ ఆశ్చర్యపోతూ అక్కడికి వస్తూ అతన్ని అడిగింది, ఎవరు బాబు, ఎవరు కావాలి? అతను నవ్వి, ఆహా, ఊరికే ఇలా వెళ్తూ బాబుని చూసి కారు ఆపి వచ్చానండి. బాబు చాలా ముచ్చటగా ఉంటేను. గోవిందమ్మ నవ్వి, లోపలికి రండి బాబు అంది. ఆహా పర్వాలేదండి అంటూ అక్కడే నిలబడిపోయాడు. ఆవిడ ఒప్పుకోలేదు. రా బాబు, తప్పులేదు అంటూ లోపలికి పిలిచి కుర్చీ వేసింది కూర్చోమని. ఆవిడ మాట తీసేయలేక బాబుని ఎత్తుకుని లోపలికి వచ్చి కూర్చున్నాడు. బాబు సంతోషంగా అతనితో కబుర్లు తన వచ్చి రాని భాషలో చెప్పేస్తున్నాడు. బొమ్మల గురించి, ఏరోప్లేన్ గురించిను. అరవింద్కి ఆ భాష అర్థం కాక నవ్వేశాడు. ఆవిడ కూడా నవ్వేస్తోంది. ఒట్టి అల్లరి పిల్లాడు, ఒక్క క్షణం నోరు మూసుకోడు కదా, చిన్నపిల్లలు అంతేలేండి అంటూ చుట్టూ చూసి, బాబు ఒక్కడేనా, బాబుకి అన్నయ్యలు అక్కయ్యలు ఎవరూ లేరా అని అడిగాడు. ఆవిడ కాస్త నసిగినట్టుగా అంది, అబ్బే వీడు ఒక్కడే బాబు, వీడే 10 మంది పెట్టు అల్లరికి అంటూ నవ్వింది. బాబు వాళ్ళ నాన్నగారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఆరా తీస్తున్నట్టుగా అడిగాడు. ఆవిడ కాస్త తటపటాయిస్తూనే, బాబు వాళ్ళ నాన్నగారు అమెరికాలో ఉన్నారు, ఈ ఊళ్ళో లేరు. అలాగా వారి పేరు? కుతూహలంగా అడిగాడు. పేరు పేరు అంటూ ఆమె ఆగింది. ఏం పేరు చెప్పాలో తోచలేదు. ఎవరు ఇంతవరకు పేరు అడగలేదు, చెప్పే అవసరం కూడా ఇంతవరకు రాలేదు. ఏం చెప్పాలి ఆలోచించి మాధవరావు అంటూ ఏదో పేరు చెప్పేసింది. వీళ్ళ అమ్మగారు ఆవిడ మాటలు నమ్మినట్టుగా అడిగాడు. విద్యాదేవి, మా మనవరాలు బాబు బిఏ పాస్ అయింది, ఇంట్లో కూర్చోలేక ఈ దగ్గరలోనే స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. మనవరాలు అంటే? ప్రశ్నించాడు. నా కొడుకు కూతురు. అలాగా అంటూ ఒక్క క్షణం ఆగి బాబు గుమ్మంలో ఆడుకుంటుంటే ఎవరి బాబు అని సరదాపడి వచ్చానంటూ నవ్వి బాబుని ఆవిడ చేతికిచ్చి లేచాడు. వస్తాను అంటూ బాబు అతను వెళ్తూ ఉంటే ఊరుకోలేదు. నేను వస్తా నాన్న వెళ్ళిపోతున్నాడు అంటూ ఏడవసాగాడు. సాయంత్రం వస్తాను అంటూ నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు. నాన్న అని పిలవకూడదు, తప్పు మావయ్య అంటూ ఆవిడ బాబుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. బాబు కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. నాన్నే, నీకు తెలియదు పో, నవ్వాడు ఆవిడ్ని చూసి. గోవిందమ్మ ముక్కును వేలేసుకుంది. ఓరి బాబు, వీడి ఎంత గొడుసో అన్నట్టుగా. విద్య మధ్యాహ్నం భోంచేసి వెంటనే స్కూల్కి వెళ్ళిపోయింది. నాన్న నాన్న అంటున్నా పట్టించుకోలేదు. బాబు వచ్చిన దగ్గర నుంచి నాన్న అంటూ తన భాషలో చెప్పేవాడు. తనకు అర్థమయ్యేది కాదు.
అలా కాకుండా అర్థమైనట్టు అలాగానే ముద్దులాడేది. ఇప్పుడు అలాగే చెప్తున్నాడు అని అనుకుంది. గోవిందమ్మ కూడా అప్పుడు ఆ తొందరలో ఏమీ చెప్పలేదు. విద్య వెళ్ళి సాయంత్రం వచ్చింది. వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని బాబుతో ఆడుతూ కూర్చుంటే గోవిందమ్మ అతనెవరో కారులో ఇటుగా వెళ్తూ బాబుని చూసి ముచ్చటేసి ఆగి మన ఇంటికి వచ్చాడు అంటూ చెప్పింది. తన ముద్దుల కొడుకు అందరికీ ముద్దు వస్తున్నాడని మురిసిపోయి కొడుకును ముద్దులాడింది. బాబు ఏదేదో చెప్తున్నాడు. అర్థం కాకపోయినా నవ్వుతూ విన్నది. సాయంత్రం 6 గంటలు అవుతుండగా కారు హారను వినిపించింది. విద్య కంటే ముందే బాబు చూశాడు. చూస్తూనే సంబరంగా నాన్న నాన్న అంటూ లేచి అటు పరిగెత్తాడు. కారు దిగి లోపలికి వస్తూనే బాబుని నవ్వుతూ ఎత్తుకున్నాడు అరవింద్. విద్య అతన్ని చూస్తూనే కొయ్యబారినట్టు అయిపోయింది. అతనికి తమ ఇల్లు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఇల్లు వెతుక్కుని మరీ వచ్చాడు. ఇప్పుడు ఏమిటి చేయడం అని మనసులో అనుకుంటూ గాబరా పడింది. చొరవగా లోపలికి వస్తూ మీరే నా బాబు వాళ్ళ అమ్మగారు విద్యాదేవి గారు అని అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది. అతని భయపే రెప్పవాల్చకుండా చూస్తూ ఉదయం ఇలా వెళ్తూ మీ బాబుని చూసి వచ్చాను అంటూ అతను మళ్ళీ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాడు. ఆమె కూర్చోమని చెప్పకుండానే కుర్చీలో చొరవగా కూర్చున్నాడు. అవునట, మా నాయనమ్మ గారు చెప్పారు అంటూ అక్కడితో మాటలు త్రుంచేయడానికి ప్రయత్నించింది ఆమె. అందుకు అతను అవకాశం ఇవ్వలేదు. ఏవో ప్రశ్నలు వేస్తూ మాటల్లో పెడుతూనే ఉన్నాడు. విద్యకు ఒళ్ళు మండిపోతోంది. ఇతన్ని ఎలా వదిలించుకోవాలి అని, ఈ ఇంటికి ఎప్పుడూ ఇతన్ని రానివ్వకుండా చేయడం ఎలా అని ఆలోచిస్తోంది. అతను ఆమె మనసులో ఉద్దేశాన్ని కనిపెట్టిన వాడిలాగా పైకి నవ్వేస్తూ, నాకు అసలు ఏ మొహమాటం లేదండి, మీ ఇంటికి మీరు పిలవకపోయినా రోజుకి 10 సార్లైనా వస్తాను అని అన్నాడు. విద్యకు నవ్వు రాకపోయినా సన్నగా నవ్వింది. నవ్వటం తన మర్యాద అన్నట్లు. గోవిందమ్మ అక్కడికి వచ్చి పలకరించిన ఒక 5 నిమిషాలు అక్కడుండి ఆవిడగా లోపలికి పని చూసుకోవడానికి వెళ్ళిపోయింది. విద్యకు అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. తను తీసుకువచ్చిన బొమ్మలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ బాబుకిచ్చేశాడు. బాబు వాటిని సంబరంగా తీసుకున్నాడు. విద్యకు నచ్చలేదు. అతను ఎవరు? తమకి అతనికి ఏమిటి సంబంధం? అతను తన కొడుకు బొమ్మలు తేవడం ఏమిటి? ఒళ్ళు మండిపోయింది. బాబు తప్పు, అలా తీసుకోవచ్చా అంది కాస్త కోపంగా. నాన్న తెచ్చి అన్నాడు సంబరంగా తల్లికి చెప్తూ. ఉష్, తప్పు, అలా అనకూడదు, మామయ్య అని పిలవాలి అంది కొడుక్కి నచ్చ చెప్తున్నట్టు. కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పుతూ నాన్న అన్నాడు. అతని ఎదురుగా గట్టిగా చెప్పలేక నీళ్లు నమిలినట్టు అయింది. బాబుకు తెలియక ఏదో వాగేస్తున్నాడు. ఏమీ అనుకోకండి మృదువుగా చెప్పింది. ఆహా, ఏమనుకుంటాను, బహుశా నేను కూడా వాళ్ళ నాన్నగారు లాగానే ఉన్నానేమో, అందుకే అలా పిలుస్తున్నాడు అంటూ నవ్వి, ఏమండి మాధవరావు గారు కూడా నాలాగా ఉంటారా అని అడిగాడు. మొదట మాధవరావు గారు ఎవరా అని తెల్లబోయినట్టు అయ్యి వెంటనే సర్దుకుని, ఆ ఏమో వాడి కళ్ళకి మీరు ఎలా కనిపిస్తున్నారు అంటూ నీరసంగా నవ్వింది. మీ వారు అక్కడ ప్రొఫెసరా అని అడిగాడు. కాదు, డాక్టర్ అంటూ చెప్పింది. ఫారిన్ అంటే స్టేట్స్ అని చెప్పింది. అలా అతనితో చెప్తున్నప్పుడు ఎందుకో ఆమె గుండెలు దడదడలాడాయి. తను అబద్ధం చెప్తున్నట్టు అతనుగానే గ్రహించలేదు కదా అని అరవింద్ కాసేపు కూర్చుని బయలుదేరాడు. బాబు ఏడుస్తుంటే మళ్ళీ రేపొస్తాను అని నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ దిగులుగా కూర్చుండిపోయింది. ఇతను ఇలా రావడం మొదలు పెడతాడా ఏమిటి? వస్తే నలుగురు 4 రకాలుగా అనుకోవడం మాట అటుంచి బాబు ఎవరి పిల్లాడో తెలిసిపోతుంది అని భయం విద్య మనసులో మెదిలింది. రోజులు ఒక్కొక్కటిగా మెల్లగా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. గోవిందమ్మకు బాబుతో బాగా ఒసిపోతోంది. విద్యకు అసలు తీరిక ఉండడం లేదు. స్కూల్ పిల్లలకు పరీక్షలు కూడా అవుతున్నాయి. ఉదయం వెళ్ళి మధ్యాహ్నం భోంచేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి సాయంత్రం వస్తుంది. వచ్చాక అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా బద్ధకం వచ్చేస్తోంది. బాబుకి జోళ్ళు బిగువైపోతే మళ్ళీ కొత్తవి కొనాలని అనుకుందే కానీ షాప్కి వెళ్ళడం అవడం లేదు. గోవిందమ్మ వారం రోజులు చూసి అంది, నీకు ఎలాగూ తేరిక లేదు, పక్కింటి వాళ్ళ అబ్బాయిని తీసుకుని బాబుని తీసుకుని నేనే షాప్కు వెళ్ళి జోళ్ళు కొని తెస్తాను అంది. అంతకన్నా పుణ్యమా అంటూ వాళ్లను వెళ్ళి రమ్మంది.
గోవిందమ్మ బాబు షాప్కి వెళ్ళారు. విద్యకు అరవింద్ కుమార్ గుర్తుకు వచ్చాడు. అతను ఇంటికి వచ్చి 10 రోజులు పైనే అవుతోంది, మళ్ళీ రాలేదు. ఏమనుకున్నాడో ఏమో, అతను రాకపోతేనే మంచిది, వస్తే తనకి ఇష్టం ఉండదు అని అనుకుంది. గోవిందమ్మ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. వీధిలో కారు హారన్ వినిపిస్తే లేచి వెళ్ళింది. ఎవరు వచ్చారు, తమ ఇంటికా, కాదా అని. అప్పుడే కారు నుండి గోవిందమ్మ, పక్కింటి వాళ్ళ అబ్బాయి వెనక డోర్ తీసుకుని దిగుతున్నారు. ముందు సీట్లో బాబు అరవింద్ కూర్చున్నారు. వాళ్ళు కూడా దిగి లోపలకు చాలా ప్యాకెట్లు మోసుకుంటూ వచ్చారు. బాబు ముఖంలో సంతోషం పొంగులు మారుతోంది. గోవిందమ్మ ముఖంలో అంతకు ముందు ఎప్పుడూ లేని సంతోషం, తృప్తి కనిపిస్తున్నాయి. అప్రయత్నంగా విద్య కనుబొమ్మలు కోపంతో ముడివడ్డాయి. జోళ్లు కొనుక్కో వస్తానని చెప్పి వీళ్ళు చేసుకొచ్చిన పనే ఇదా అన్నట్టు మండిపడింది. ఇదిగో అమ్మాయి, అరవింద్ బాబు వచ్చాడు. ఆ కుర్చీ ఎలాతే అంది ఆవిడ మనవరాలకి పురమాయిస్తూ. విద్య ఆ మాటలు విననట్టే లోపలికి వెళ్ళిపోయింది. గోవిందమ్మ ఆ హడావిడిలో పట్టించుకోలేదు. కంగారు పడిపోతూ తనే కుర్చీ ఇటు లాగి అతన్ని కూర్చోమంది. అతని కళ్ళ ముందు ఒక మెరుపులా మెరిసి లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఏం చేస్తుంది అన్నట్టు అతని చూపులు ఆమె కోసం వెతకసాగాయి. బాబు అమ్మ అనే పిలుస్తూ లోపలికి సంబరంగా పరిగెత్తాడు. అరవింద్ బాబు వైపే రెప్ప మాల్చకుండా చూశాడు. ఆ పసివాడి మనసులో ఆరాటం, సంతోషంతో పోరాటం పైకి తెలుస్తూనే ఉన్నాయి. లోపలకు పరిగెత్తిన బాబు విద్యతో చెప్తూ తను కొనుక్కు తెచ్చుకున్న బొమ్మలు, జోళ్ళు, బంతి, బట్టలు అన్నీ సంబరంగా చూపిస్తున్నాడు. అమ్మ మలేమో మలేమో, నాన్న ఇవన్నీ కొనిచ్చాలు నీకును ఇంద అంటూ మరొక ప్యాకెట్ తెచ్చి తల్లికిచ్చాడు. విద్యకు అరికాలి మంట నెత్తికెక్కిపోయింది. నానమ్మ అంటూ ఒక్క కేక పెట్టింది. ఆ వస్తున్నా అంటూ త్రుళ్ళిపడి గబగబా మనవరాలి దగ్గరకు వెళ్ళింది. ఏంటి ఇవన్నీ, నువ్వు డబ్బు ఎంత పట్టుకెళ్ళావు అడిగింది ఆమె. ఆమె కంఠస్వరం ఖంగుమంది. 15 రూపాయలు అంది ఆవిడ. 15 రూపాయలైతే ఇవన్నీ ఎలా వచ్చాయి? అవన్నీ నా, అదిగో అరవింద్ బాబు కొనిచ్చాడు అంటూ నవ్వు మొహంతో చెప్పింది. అరవింద్ గారు కొనిచ్చారా? ఆయన కొనిస్తే నువ్వు ఎలా ఊరుకున్నావు? అసలు ఆయన మనకి కొనివ్వడం ఏమిటి? లోపల నుండే ఆమె కంఠం ఖంగుమంది. అరవింద్ ఊపిరి బిగబట్టాడు. ఆవిడ ఏం చెప్తుందా అన్నట్టు, బాగుందే అమ్మాయి, ఆ అబ్బాయి కొనిస్తూ ఉంటే నేను సంబరంగా ఊరుకున్నానంటావా? అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను, ఆ అబ్బాయి వింటేనా? దానికి తోడు వీడు నాన్న అది కావాలి ఇది కావాలి కొనవా అంటుంటే ఇక నేనేం చేయమంటావు అంది ఆవిడ. సరే ఆయన వెళ్ళని, వీడి పని చెప్తా అంది విద్య వాడి వైపు కోపంగా చూస్తూ. వాళ్ళ మాటలు బాబుకి అర్థం కావడం లేదు. అన్ని బొమ్మలు బట్టలు ఇంటికి మోసుకువచ్చినా అమ్మ వాటి వైపు చూడనైనా చూడట్లేదు. ఎందుకు అన్నట్టు అయోమయంగా ఇద్దరి వైపు మార్చి మార్చి చూడసాగాడు. విద్య ముఖంలో కోపం బాబుకి మెల్లగా గ్రహింపు అయ్యి చూపులు అలా నిలబెట్టేసినట్టు అలాగే ఆమె వైపు చూడసాగాడు. నానమ్మ చెప్పింది అంతా నిజమేనా? నీకేం చెప్పాను? జోళ్ళు ఒకటే కొనుక్కోమని చెప్పానా అంటూ గసిరింది. ఒక్క క్షణం అలాగే చూశాడు. మాట్లాడవే అంటూ గద్దించింది. అంతే బేరమని ఆడవడం మొదలుపెట్టాడు. ఆమె అంత గట్టిగా గసరడం బాబుకి ఎప్పుడూ తెలియదు. గోవిందమ్మకి జాలేసింది. బాబు ముఖం అంత ఎర్రగా చేసుకుని హడలిపోయి ఏడుస్తుంటే గబుక్కున్న వెళ్ళి ఎత్తుకుంది. ఊరుకో అమ్మా నిన్ను కాదు అంటూ ఊరుకోబెట్టసాగింది. అమ్మా అమ్మా అంటూ ఏడవసాగాడు. అమ్మా మరీ అలా కసిరితే బాబు హడిలిపోడు, ఎత్తుకో అంటూ బాబును ఆమెకు అందించబోయింది. విద్య బాబుని ఎత్తుకోకుండా అవతల వరండాలోకి వెళ్ళింది. అతనికి ఈ విషయం ఖచ్చితంగా చెప్పేద్దామని, మీరు ఇలా మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు, బాబుకి ఇవన్నీ కొనివ్వడం బాగలేదు అని. అప్పటికే అతను వెళ్ళిపోతున్నాడు. కారు స్టార్ట్ అవ్వడం, కారు ముందుకి దూసుకుపోవడం ఒకేసారి జరిగాయి. విద్యకు ఎందుకో నోట మాట రానట్టు అలా క్షణం సేపు ఉండిపోయింది. అతను ఎందుకలా ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయాడు? తమ మాటలు విని మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయాడా? తమ మాటల్లో తప్పేముంది? అతను తమకి డబ్బు ఖర్చు పెట్టి కొనివ్వడం ఏమిటి? అసలు తనకిష్టం ఉండదు అంతే. మనవరాలు అదోలాగా ఉండడం చూసిన గోవిందమ్మకి గుండెలు లబ్లబ్ అని కొట్టుకోసాగాయి. విద్య బాబుని దగ్గరకు రానివ్వలేదు. వీడికి ఆ దరిద్రపు అలవాటు ఎలా అయిందో,
అతను రాగానే నాన్న అంటూ వెంటపడిపోతున్నాడు. చచ్చా అంటూ విసుక్కుంది. వాళ్ళ నాన్న కూడా అతనిలాగే ఉంటాడేమోనే, అందుకే అలా పిలుస్తున్నాడు పాపం. నిన్ను చూసి కూడా అలాగే వాళ్ళ అమ్మని పిలవసాగాడు కదా, చిన్న పిల్లాడు, వాడికేం తెలుసు అంది ఆవిడ. అది బాబు తప్పు కాదు అన్నట్టు. వీడికి పాడు అలవాటు ఎలా పోతుందో అర్థం కావడం లేదు అంటూ బాబు వైపు చూస్తూ అంది. అతను వస్తే నాన్న అని పిలిచావో తోలు ఒల్చేస్తాను జాగ్రత్త అంది భయం చెప్తున్నట్టుగా. బాబు తల వంచేసుకున్నాడు. అని కానీ ఏమనలేదు. ఏం మాట్లాడవు అంటూ కేకేసింది. రెండు చేతుల బొటన వేళ్ల వైపు శ్రద్ధగా చూసుకుంటూ తల ఎత్తకుండానే కళ్ళు ఎత్తి ఆమె వైపు చూశాడు. బాబుకి దుఃఖం వచ్చేస్తోంది. ముంగి వెధవా మాట్లాడవే అంటూ గసురుకుంది. అబ్బా ఉండవే తల్లి, వాడి మీద ఎందుకలా అరుస్తావు? గారం పెట్టావు అంటే ఒకటే గారం పెట్టి నెత్తినెక్కించుకుంటావు, లేదా వాణ్ణి హడలు కొట్టేస్తావు. బెక్క అయిపోయాడు చూడు, ఒకసారి దగ్గరకు తీసుకో, వాడి మనసు కుదుట పడుతుంది అంటూ చెప్పింది. విద్య బాబు వైపు పరీక్షగా చూస్తుంది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టుగా తల వంచుకొని ఆవిడ బొడిలో అలాగే కూర్చున్నాడు. అసలే బాబు గులాబీ రంగులో ఉంటాడేమో, ఏడ్చి ఏడ్చి అలసిపోవడంతో దుఃఖంతో ముఖమంతా ఎర్రగా కందిపోయింది కందగడ్డలాగా. విద్యకు జాలేసింది. దగ్గరగా వచ్చి బాబుని ఎత్తుకోబోయింది. నేను రాను పో అంటూ ఆమె చేతులు వెనక్కి గెంటేసి గట్టిగా ఏడ్చేశాడు. మా అమ్మ లేదే, మా బంగారు కొండే అంటూ బాబుని బలవంతంగా ఎత్తుకుని ముద్దులాడి ఊరుకోబెట్టింది. బాబు అలక తీరి ముఖం దుఃఖం తగ్గేసరికి చాలాసేపు పట్టింది. ఆ రోజు బాబుకి తనే దగ్గరుండి అన్నం కలిపి తినిపించింది. ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో, ఆ కోపానికి కారణమేమిటో వెంటనే మర్చిపోయాడు. అమ్మా మళ్ళేమో నాన్నేమో అంటూ చెప్పసాగాడు ఉత్సాహంగా. అతని గురించి మాట్లాడుతుంటే ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. గోవిందమ్మ మనవరాలకి వివరంగా చెప్పసాగింది. పక్కింటి వాళ్ళ అబ్బాయి జోళ్ల షాప్కు తీసుకువెళ్తుంటే బాబు ఎలా చూశాడో అతన్ని నాన్న అంటూ కేకపెట్టాడు. అటు చూసేసరికి అతను సరిగ్గా అప్పుడే అటు చూడడం, కారు ఆపి దిగి రావడం జరిగింది. ఏంటి అలా వచ్చారు అంటే ఆవిడ చెప్పింది. ఇక్కడ మంచి జోళ్ళు ఉండవు అంటూ కారులో తీసుకెళ్ళి ఒక పెద్ద షాపులో బాబుకి బూట్లు కొనిపెట్టాడు. ఆ తర్వాత బట్టల షాపుకి బొమ్మల షాపుకి తీసుకువెళ్ళి కొనిపెట్టాడు. ఆవిడ వద్దంటున్నా వినకుండా ఆవిడకు కూడా రెండు చీరలు జాకెట్లు తీశాడు. బాబు అన్నీ చూసి మరి అమ్మకో అంటే అతను నవ్వి ఖరీదైన సిల్కు చీరలు రెండు తీసి ప్యాక్ చేయించాడు. వాడి మాటలకు ఏమిటి అని అన్నా అతను వినిపించుకోలేదు అంటూ ఆవిడ చెప్పింది. విద్య ఆవిడ మాటలు శ్రద్ధగా ఆలకించింది. తనకి కూడా చీరలు కొనివ్వడం తలుచుకుంటే ప్రాణం నీరసమైపోయినట్లుగా అనిపించసాగింది. బాబు ఆ రాత్రి త్వరగా పడుకోకుండా ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మనసు అంతా ఎలాగో అనిపించసాగింది. అతని ధ్యాస అంతా నాన్న మీదే ఉండడం ఆమె సహించలేకపోతోంది. ఆవిడ చెప్పింది, ఇంటికి రమ్మని ఎంతో పట్టుబట్టాడు, ఇంటి ముందు కారు ఆపాడు కూడా, టైం అయిపోతోంది నువ్వు ఇంటి దగ్గర ఉంటావు అని, ఇప్పుడు కాదు మరొకసారి వస్తాం అంటూ చెప్పి ఇంటికి వచ్చేసాం. ఇల్లు ఎంతో పెద్దది అనుకున్నావు, పైకి ఎంత చక్కగా అందంగా ఉందో అంటూ చెప్పింది. ఇల్లు ఎక్కడా అంటూ ఆవిడ అడిగింది. ఆవిడ చెప్పింది. విద్య మౌనంగా విని ఊరుకుంది. ఆ రాత్రి అంతా ఆమెకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే భయం, ఏవో కలలు, ఏదో పిచ్చి భయం. ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. తన బాబుని అరవింద్ అదృశ్య రూపంలో వచ్చి ఎత్తుకుని కిటికీలో నుండి ఎగరేసుకుపోతున్నట్టు కల. తను బాబు బాబు అని అరుస్తూ కిటికీలో నుండి కింద పడిపోయినట్టు ఒక భయంకరమైన కల రావడంతో మెలకు వచ్చేసింది. అమ్మో బాబు ఇంకేమైనా ఉందా, బాబు దూరమైతే తను బ్రతకగలదా అని దిగులుగా ఆలోచించింది. అతని ఇల్లు ఎక్కడో తెలుసు, తను వెళ్ళి గట్టిగా అతనితో చెప్పేస్తే మా ఇంటికి ఇక మీద మీరు రావద్దు అని. అవును అలా చెప్పేస్తేనే మంచిది, లేకపోతే బాబు తనకి దూరం అయిపోతాడు. ఇప్పటికే అతనికి బాగా చేరికైపోయాడు, ఇంకా ఊరుకుంటే లాభం లేదు అని అనుకుని ఒక నిశ్చయానికి వచ్చింది విద్య. రేపు ఉదయం అతని ఇంటికి వెళ్ళాలి, వెళ్ళక తప్పదు అని అనుకుంది. అప్రయత్నంగా బాబుని దగ్గరకు తీసుకుని గుండెలకు అదుముకుంది.
రుణానుబంధం కాకపోతే ఎవరు బాబో ఏమిటో, తన దగ్గరకు వచ్చి పడడం ఏమిటి? పిల్లలంటేనే అసహించుకునే తను బాబుని ఇంతగారంగా అపురూపంగా పెంచుకోవడం చిత్రంగా లేదు. ఇదే కాబోలు భగవంతుని లీల అని అంటారు అనుకుని నవ్వుకుంది. బాబు తల నిమరుతూ జోగొట్టసాగింది. ఈ ఎపిసోడు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే వెంటనే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.